నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలామంది అడుగుతున్నారండి, అంటే లెటర్స్ వైజ్ చూసుకుంటే జూన్ నుంచి ఏ విధంగా ఉంటుందని. గతంలో మీరు చెప్పారు 2022లో ఏ లెటర్కి ఏ విధంగా ఉంటుంది అనేది. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ, లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ అని చెప్పేసి చెప్పారు. అయితే జూన్ నుంచి ఏ విధంగా ఉంటుంది అనేది చాలామంది అడిగారనమాట, అండ్ కొంతమంది సినిమా డైరెక్టర్స్ కూడా అడగడం జరిగింది దాని మీదే. అయితే ముఖ్యంగా ఇందులో మహిళలు కూడా స్పెసిఫిక్గా ఏమన్నా వాటికి సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. లెటర్ ఏ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, లేదంటే లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్ వాటికి సంబంధించి అడుగుతున్నారు. లెటర్ ఏ ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. ఫస్ట్ బోర్న్ లెటర్ ఏనే, అంటే ఏ టు జెడ్ 26 లెటర్స్లో ఏ లెటర్కి, జే లెటర్కి, వై లెటర్కి గాడ్ స్పెషల్ క్వాలిటీస్ ఇచ్చాడు. సో దాంట్లో కూడా టాప్ లెటర్స్ ఏ అండ్ జేనే. సో ఏ అన్న వాల్యూ 1, చాలా స్ట్రాంగ్ పీపుల్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇక్కడ థింకింగ్ ఒకేలాగా ఉంటుంది, అమ్మాయి థింకింగ్ కూడా టాప్ నెంబర్ 1లో ఉండాలనుకుంటుంది, అబ్బాయి కూడా ఈ ఏ లెటర్లో పుట్టినోడు టాప్లో ఉండాలనుకుంటాడు. సో ఏ లెటర్కి పోటీ వచ్చే లెటర్ నెక్స్ట్ ఆ లెవెల్కి, కానీ ఏ ఇస్ ద బెస్ట్ మళ్ళీ కూడా జీతో పోల్చుకుంటే ఇద్దరికి 1 పవరే, చైల్డ్ ఇన్ సిస్టమ్ ఆర్ పైథాగరస్ సిస్టమ్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, వీళ్ళు 1 లైఫే లీడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటే అబ్బాయిలు కొంచెము జాగ్రత్తగా ఉంటారు. ఏ లెటర్ అమ్మాయిలు చాలా దయాగుణం, క్వాలిటీసే అది వాళ్ళు ఏ లెటర్ లెటర్ అమ్మాయిలకి. ఎవరన్నా ఈజీగా నమ్మేస్తారు, నమ్మి మోసపోయే ఛాన్స్ కూడా 25% ఉంది. 75% నమ్మిన వాళ్ళు మోసం చేయరు, 25% అమ్మాయిల్ని మోసం చేసే ఛాన్స్. అంటే వీళ్ళు బ్లైండ్గా ఒకరు నమ్మేసే క్వాలిటీస్ ఏ లెటర్ అమ్మాయిలకు ఉంటుంది. ఓకే, అందరూ మంచోళ్ళు అనుకుంటారు సార్, వీళ్ళు మంచోళ్ళు, అందరు నాలా మంచోళ్ళు. ఎవరైనా డబ్బులు అడిగితే వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు అమ్మాయిలు ఇచ్చేస్తారు. ఈ అబ్బాయిలు చూసుకుంటే 5% మోసపోతారు అబ్బాయిలు, 95% జాగ్రత్తగా ఉంటారు. మా అక్కడ యాక్సిడెంట్ అయ్యిందంటే ఎక్కడ అయింది అని చూపించు, ప్రూఫ్ చూపించు, నిజంగా అవసరం ఉంటే ఇస్తారు ఏ వాళ్ళు. సో దే ఆర్ రెడీ టు హెల్ప్ ఎనీబడీ. తొందరగా పేరులోకి వచ్చేవాళ్ళు ఏ లెటర్ వాళ్ళు. కొంతమంది 30 కష్టపడినా 30 ఇయర్స్ 32 సక్సెస్ ఉండదు, సెటిల్మెంట్ ఉండదు. అవును, ఏ లెటర్ వాళ్ళు తొందరగా సక్సెస్ కొడతారు. ప్రపంచంలో ఎవరైనా సరే ఏ దేశం పోవాలంటే జాబ్ కావాలంటే అమెరికా అంటారు ఏ లెటర్. సో మనం ఉండే ఏషియాలో కానీ చాలా వరకు ఏ లెటర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. సో అమెరికా అనేది ఏఎంఈ ఆర్ఐ కే కాదు, సిఏ. సో సి పెట్టడం వల్ల వాళ్ళు 17లోకి వెళ్ళారు, కే పెడితే 16లోకి వస్తారు. 16 అంటే కూలిపోవడం, పగిలిపోవడం. సి పెట్టడం వల్ల డెవలప్మెంట్, 17 అంటే అభివృద్ధి. చాలామంది 17 భయపడతారు సార్, 17 మీటర్స్ మాకు. 17 అనేది 8 అనేది శక్తి, నాట్ శని, శని కాదు. సో లెటర్ ఏతో ఉన్నా ఏ అబ్బాయి కానీ అమ్మాయి కానీ టార్గెట్స్ని తొందరగా రీచ్ అవుతారు. కష్టపడిన దానికి 4 ఇంతల ఫలితం వస్తుంది. మెయిన్లీ ఇఫ్ యూ సీ సినిమా స్టార్స్ తీసుకుంటే అమీర్ ఖాన్, అల్లు అర్జున్ అంటే ఒక ఏ పేరు ఉంటే 50% అదృష్టం ఉంటే, ఏస్ రిపీట్ అయితే పవర్ పెరుగుతూ ఉంటుంది. పేర్లో మొదటి అక్షరం ఏ ఉండి నెక్స్ట్ పేర్లో అల్లు ఏ, అర్జున్ ఏ వస్తే పవర్ 100 పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అమీర్ ఖాన్ నాన్నగారు డబుల్ ఏ ఇచ్చారు, ఏఏ 2003లో. అందుకని ఏఎంఐఆర్ అని డబుల్ ఏఎంఐఆర్, మన ఎవరు అమీర్ ఖాన్ అనట్లేదు. సో పొట్టేసుకొని చేసిన దంగల్ సినిమా 2000 కోట్లు వసూలు చేసింది, చిన్న అంటే బడ్జెట్ కూడా హై బడ్జెట్ కాదు. సో ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ తీసుకుంటే పవర్ఫుల్ పర్సన్ నరేంద్ర మోడీ, సో నెక్స్ట్ పవర్ఫుల్ పర్సన్ అమిత్ షా, ఏ లెటరే. సో మనకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి 1 స్టార్ ఎవరైనా సరే ఛాన్స్ వస్తే ఎవరితో యాక్ట్ చేయాలంటే అమితాబ్ బచ్చన్. అవును, ఏ లెటర్ అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నాడు, ఇప్పుడు కూడా బోర్ కొట్టట్లేదు, ఆయన ఏం చేసినా చూస్తున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు చేసిన లాయర్ సినిమా వచ్చింది, ఒక సినిమా గుర్తు, ఆ సినిమా మనకు పింక్ సినిమా రీమేక్ అది. ఆయన ఎంత బాగా చేశారు, పవన్ కళ్యాణ్ గారు అంత బాగా చేశారు. బట్ ఆయన అక్కడ అమితాబ్ బచ్చన్ గారు చేశారు హిందీలో, వకీల్ సాబ్. వకీల్ సాబ్ కరెక్ట్. సో లెటర్ ఏ ఇస్ వెరీ వెరీ ఫుల్. మన అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, ఐశ్వర్య రాయ్, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఏ. సో లెటర్ ఏ వాళ్ళు, ఆ లెటర్ ఎలా ఉంటుంది అన్న, పిల్లర్లా ఉంటుంది, పిరమిడ్ లాగా ఉంటుంది. మనం పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే చాలా మనశ్శాంతి, అదృష్టం వస్తుంటారు. ఆ లెటర్ ఏ లోపల ఉన్న మనుషులు, లెటర్ ఏతో పెట్టిన పేరు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు.
ఇక్కడ మెయిన్ ఏమంటే దయాగుణం ఎక్కువ వాళ్ళని, అది ప్లస్ అదే వాళ్ళకి, మైనస్ కూడా అదే. ఎంత దయాగుణం ఉంటుందంటే, ఒక అబ్బాయి ఈతో ఉన్నాడు, డబ్బులు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తుంటాడు, తెలిసిన కష్టంలో ఉన్నారని తెలిసి దాన ధర్మాలు చేస్తారు. ఇంట్లో వాళ్ళు అంత దయాగుణం ఉండకపోవచ్చు, వైఫ్ లేదా ఒక వైఫ్ ఏలో ఉందనుకోండి, దాన ధర్మాలు చేసేస్తూ ఉంటుంది, భర్త కొట్లాడతాడు, ఏమి ఇలా చేసేస్తున్నాం మనకెట్లా. లెటర్ ఏ లెటర్ వాళ్ళకి ఎంత దాన ధర్మాలు చేస్తారో దేవుడు పదింతలు తిరిగి ఇస్తాడు సార్. దే ఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్. వాళ్ళని ప్రపంచమంతా గుర్తిస్తుంది, మంచి వాళ్ళ మంచితనం అందరూ తెలుసుకుంటారు. సో ఏ ఈస్ నంబర్ వన్, వాళ్ళ లైఫ్ నంబర్ వన్గా ఉంటుంది. సినిమా ఫీల్డ్ ఎందుకు చెప్పానంటే ఇది గుర్తుపడతాము. అండ్ పొలిటికల్ ఫీల్డ్లో కూడా ఏ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లెటర్. నిస్వార్థ సేవ చేస్తారు వాళ్ళు, డబ్బులకి కకృతి పడరు, ప్రజలకు ఏదైనా చేయాలని ఒక తపన ఉంటుంది. సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఈజీగా మనీ అర్న్ చేస్తారు. నాకు తెలిసినంతవరకు ఏ లెటర్ 30% ఆఫ్ అర్నింగ్స్ దాన ధర్మాలు చేస్తారు, మంచి పేరు సంపాదిస్తారు. పర్సనల్ లైఫ్ ఏమంటే అమ్మాయిలకి 20% డిస్టర్బ్డ్గా ఉంటుంది, అబ్బాయిలకి 95% బాగుంటుంది, 5% డిస్టర్బ్డ్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా తీసుకుంటే దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని అంటే వాళ్ళ దేట్ నాట్ స్టార్టింగ్ విత్ నాగేశ్వరరావు అనట్లే, ఇంటి పేరుతో కూడా ఆ ఇంటి పేరు వాళ్ళ అదృష్టం. నందమూరి తారక రామారావు, రామారావు కన్నా నందమూరి తారక బోర్డులో పడి అది మెయిన్. సో లేటర్ ఏతో ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంటుంది. అంటే లిమిటేషన్స్ ఉండవు, 30 ఏళ్ళు రిటైర్మెంట్, 50 ఏళ్ళు రిటైర్మెంట్ ఉండదు వీళ్ళకి. ఓపికన్నంత ప్రజలకు బోర్ కొట్టరు వీళ్ళు. ఎలా అంటే వీళ్ళకి ఏ ప్రొఫెషన్ ఎక్కువ కలిసి వస్తుంది, వీళ్ళకి ఏ లైన్లో పోయినా నంబర్ వన్ అన్న వీళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సర్వీస్లో పోతే జిల్లా స్టేట్ ఆఫీసర్లుగా ఉంటారు, పాలిటిక్స్లో పోతే స్టేట్ లీడర్స్, పొలిటికల్ నేషనల్ లెవెల్ లీడర్స్గా ఉంటారు, సినిమా రంగంలో పోతే వీళ్ళు సంవత్సరంగా ఒక సినిమా తీసినా కూడా అది అద్భుతం విజయాలు సాధిస్తారు. సో మల్టీ టాలెంటెడ్ పీపుల్, దే కెన్ గో ఇన్ ఎనీ లైన్. రియల్ ఎస్టేట్ చేస్తే వీళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు. ఓకే, సంపాదిస్తారు, దాన ధర్మాలు చేస్తారు. అండ్ దే డూ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్, నిస్వార్థ సేవలు మనసులో పెట్టుకోకుండా, స్వార్థం లేకుండా సేవ చేస్తారు. వీళ్ళకి దయాగుణమే మైనస్. కొంతమంది ఏ వాళ్ళు ఎక్కువ దాన ధర్మాలు చేసేస్తారు నాన్న, 50, 60, 70 చేసేస్తారు. వాళ్ళు అలా చేసిన వాళ్ళకి లేటర్ లైఫ్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. బట్ 70-80% జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలన్నీ తీసుకున్నా దే హ్యావ్ వెరీ వెరీ లగ్జరీ లైఫ్. అండ్ ఒకటేమంటే వీళ్ళకి ఏ వాళ్ళకి దేవుడు ఇస్తూనే ఉంటాడు. సో దాన గుణాలు ఉన్నా, డబ్బులు పోతున్నా, పోయిందనకన్నా ఎక్కువ సంపాదించుకుంటారు. కాబట్టి నా భాష చెప్పాలంటే, మనం పిల్లలకి ఏ లెటర్తో పేరు పెట్టుకుంటే దేర్ లైఫ్ ఇస్ సక్సెస్ఫుల్ లైఫ్, పర్సనల్ లైఫ్ పిల్లలు అంతా బాగుంటారు. లవ్ లైఫ్లో మాత్రం అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి మాత్రం అక్కడ రిక్వెస్ట్. ఓకే, తర్వాత వీళ్ళకి సినిమా ఫీల్డ్లో ఉంటే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, పాలిటిక్స్లో ఉంటూ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, నో లిమిటేషన్స్. ఈ ఏ వాళ్ళకి లక్కీ నెంబర్ వన్, ఈ లక్కీ నెంబర్ వన్లో వాళ్ళు ఏది పెట్టినా, అంటే ప్లాట్ నెంబర్ వన్, అది 109, 208 ఏది కొన్నా కూడా వీళ్ళ రేట్లు బాగా పెరుగుతూ ఉంటాయి. వి లెటర్ని, డబ్ల్యూ లెటర్ని, అంటే 6 నెంబర్ వచ్చేది వీళ్ళు, వి ఏ అంటే 1, డబ్ల్యూని వీని అవాయిడ్ చేస్తే ఓకే పర్సనల్ లైఫ్కి మనకు డబ్ల్యూ ఎక్కువ ఉండదు. వి లెటర్ అబ్బాయి ఏ అయితే అమ్మాయి వి అవాయిడ్ చేయాలి. సో ఒకవేళ అమ్మాయి ఏ అయితే అబ్బాయిని వీని అవాయిడ్ చేయాలి మ్యారేజ్కి. ఫ్రెండ్షిప్స్కి ఓకే, ఫర్ నాట్ ఫర్ పర్సనల్ లైఫ్ వద్దు. సో వీళ్ళకి ఒక రూబీ, సో మనం తిరుపతి కాలేజ్ దగ్గర ఈ స్టోన్స్ స్పెషల్గా పూజలో పెట్టి 108 డేస్ 108 డేస్ అయిన స్టోన్స్ బయట వస్తుంటాయి. సో మన క్లయింట్స్ పంపిస్తుంటాము. సో స్పెషల్గా 108 రోజులు పూజలు మంత్రాలతో అక్కడ వీటిని అభిషేకాలు దాన్ని చేసి మనం విల్ బి సెండింగ్ టు ద క్లయింట్స్. సో ఆల్ సర్టిఫికేట్ స్టోన్స్, సర్టిఫైడ్ స్టోన్స్. ఎందుకంటే స్టోన్స్ సార్ ఒక చిన్న మాట, పైన తీసినవి, భూమి పైన తీసినవికి కలర్ ఉంటుంది కానీ దానికి ఉండాల్సిన హార్డ్నెస్ ఉండదు, పవర్ తక్కువ ఉంటుంది. 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ లోపల తీసిన రాయిలకి కలరు, హార్డ్నెస్, అన్నీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో పైన తీసిన చేస్తామంటే పైన తీసినంత లోకల్లో విలేజ్ పంపించేస్తారు తక్కువ రేటుకి, 100 రూపాయలు 500, 1000 ఇచ్చేస్తారు. ఆ స్టోన్ వేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఎనర్జీ రాదు. సో ఎనర్జీ రావాలంటే ఫ్రమ్ మిడిల్, 1 కిలోమీటర్ నుంచి ఆ 5 కిలోమీటర్ ఎక్సలెంట్ స్టోన్స్, అవి వేసుకుంటేనే మన మైండ్కి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వదిలిపోతుంది. కొంతమంది హెడ్ఏక్ ఉంటుంది, ఆ హెడ్ఏక్ ఉన్నప్పుడు ఆ స్టోన్లో పెట్టుకోవడం వల్ల హెడ్ఏక్ తీసేస్తుంది. వి ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ మిరాకల్. దుబాయ్లో ఒక అమ్మాయి నర్సు, లెటర్ ఏ, మంచి శాలరీ, చాలా పేరు,
10 ఇయర్స్కి హెడేక్ మీరు మనం 10 ఇయర్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. మందులు వేసుకుంటే 2 రోజులు 3 రోజులు తగ్గుతాయి, మళ్ళీ స్టార్ట్. సో మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు డోలో 650 వేసుకుంటే మధ్యాహ్నం 2 వరకు బాగుంటుంది, 2 మళ్ళీ 3 నుంచి మళ్ళీ హెడేక్ స్టార్ట్. సో రోజుకు 2-3 టాబ్లెట్లు వేసుకోవడం, ఎక్కడ చూసి ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ ఏం లేదు, జబ్బు లేదు, ఏం లేదు. సో ఫ్రమ్ దుబాయ్ షీ కేమ్ టు ఇండియా 2017లో వచ్చింది. నేను చెప్పిన స్టోన్ వాడింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ హెడేక్ లేదు, ఏం లేదు. సో ఈ స్టోన్స్ ఏం చేస్తాయి అంటే బాడీలోనే చేంజెస్ తెస్తాయి. సో మన స్టోన్ వల్ల కాన్ఫిడెన్స్, శత్రువులు లేకుండా పోవడం, విజయాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం. ఎలా ఉంటుందండి అంటే ఈ జూన్ నుంచి ఎండ్ వరకు ఏ విధంగా ఉంటుంది? సో లెటర్ ఏ వాళ్ళకి ఈ జూన్ నుంచి గ్రోత్ స్టార్ట్ అయ్యింది అంటే ఆల్రెడీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఈ జూన్ నుంచి పికప్ స్టార్ట్ అవుతుంది, జూలై నుంచి స్పీడ్ ఎక్కువ అవుతుంది, అండ్ ఆగస్ట్ నుంచి వాళ్ళకి తిరిగి లేదు ఫ్రమ్ టిల్ డిసెంబర్ ఎండింగ్ వరకు. మనం 23లో మళ్ళీ మాట్లాడుకుందాము. సో జూన్ 2022 నుంచి గ్రాఫ్ రైజ్ అవుతూ ఉంది. సో వీళ్ళకి ఆగిపోయిన పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఆగస్టు నుంచి. వీళ్ళకి వాహనం కొత్త వెహికల్స్ కొనే ఛాన్స్ ఉంది ఏ లెటర్ ఏ వాళ్ళకి. చాలామందికి పెళ్ళి పెండింగ్ పడి ఉండాలి 28, 29, 30 వాళ్ళకి ఆగస్ట్ నుంచి మ్యారేజ్ సంబంధాలు మంచి మ్యాచ్లు వస్తాయి. సో ఆ అమ్మాయి డేట్ బట్టి ముహూర్తం ఆగస్టులో ఉంటుందా సెప్టెంబర్లో ఉంటుందా అది ఫిక్స్ అవుతుంది. సో కమింగ్ 6 మంత్స్ కూడా చాలా బాగుంది ఏ లెటర్ వాళ్ళకి. కొంతమందికి న్యూ హౌసెస్లోకి వెళ్ళే గృహ ప్రవేశాలు ఉన్నాయి. సో లెటర్ ఏ వాళ్ళకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కొంటే చాలా బాగుంటుంది. ఒక రూబీ మోర్ దెన్ 2 క్యారెట్స్ ఫర్ 50 కేజీస్ వెయిట్. 60 కేజీలు ఉంటే 3 క్యారెట్లు, 80 కేజీలు ఉంటే 4 క్యారెట్లు పైన వేసుకుంటే ఈ నెగిటివ్ అది తట్టుకోగలదు. సో ఎందుకంటే చాలామందికి కొత్తగా ఒక జబ్బు, ఒక డిప్రెషన్ జబ్బు వచ్చేసి ఉండదు. ఇప్పుడు పెద్దవాళ్ళు డబ్బు ఉండి లేకుండా డిప్రెషన్ ఓకే, డబ్బు ఉన్నా కూడా కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు, లోన్లీనెస్, ఒంటరితనం, ఈ బాధలన్నీ. స్టోన్స్ కరెక్ట్గా వేసుకుంటే సకాలం వివాహం, ఆరోగ్యం అండ్ ఇలా డిప్రెషన్స్ ఏమి ఉండవు. సో లైఫ్ అంతా ఆనందంగా ఉండాలంటే పేరు బాగుండాలి. వాళ్ళకి లక్కీ నెంబర్స్, లక్కీ నెంబర్ 1 లెటర్ ఏ వాళ్ళకి సండే, మండే అండ్ థర్స్డే బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి క్రీమ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ బాగా కలిసి వస్తాయి. సో కొంచెం గ్రీన్ నంబర్ తగ్గించాలి, గ్రీన్ కలర్ తగ్గించాలి 6, 15, 24లో. ఎందుకంటే 1 అన్నమాట, ఏ అంటే 1 అంటే సూర్యుడు, 6 నంబర్ అవాయిడ్ చేసుకుని శుక్రుడు, సూర్యుడికి శుక్రుడికి పడదు కాబట్టి 6 నంబర్ వదిలేస్తే మిగతా అన్ని నంబర్స్ వీళ్ళకి అనుకూలం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటారు. ఎందుకు అని అంటే కొంతమంది కొన్ని పేర్లు కలిసి వస్తాయి, కొంతమంది కొన్ని పేర్లు కలిసి రావు, దాంతోపాటు వాళ్ళు బిలీఫ్ సిస్టమ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ టైం తీసుకుని మరీ పెడుతూ ఉంటారు. ఈ మధ్య చాలా ఎక్కువ మంది మిమ్మల్ని అడిగారు, నాకు కూడా మెసేజ్లు పెట్టారు డైరెక్ట్గా, బట్ ఒక అపాయింట్మెంట్ తీసుకోండి ఆయన రెస్పాండ్ అవుతారు టేపు నుంచి. వాళ్ళ టీంకి చెప్తే, వాళ్ళ టీంకి నేను చెప్తాను అని అంటే యాక్చువల్గా నేను కూడా మీ టీంకి చెప్పడం జరిగింది. చాలామంది అడుగుతున్నారండి అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కూడా అడిగారు. సో ఒకసారి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తే చెప్తాను నాన్న. సో చాలామంది మీకు చేయడము, మీరు నాకు పెట్టడము అండ్ వెరీ హ్యాపీ. బట్ చిన్నపిల్లలకి నా రిక్వెస్ట్ ఏమంటే పేరెంట్స్ అందరికి కూడా, ఒక పేరు అనేది మనం 100 ఏళ్ళ ఆయుష్కి, ఆ డేట్ ఆఫ్ బర్త్ే ఆ అబ్బాయి ఆస్తి నాన్న. ఆ డేట్ ఆఫ్ బర్త్కి మనం ఎంత మ్యాచింగ్గా పేరు పెట్టుకోగలమో ఆ పిల్లోళ్ళ లైఫ్ అంత బాగుంది. చాలామంది ఏమంటే హెల్త్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి. నేనంటే హెల్త్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, ఆ అబ్బాయి థింకింగ్ బాగుండాలి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళని అందరినీ కూడా సమాజంలో గౌరవించాలి. సో మన ఇంటికి మంచి పేరు తేవాలంటే చక్కటి పేరు అవసరము. సో ఐ టేక్ 2 డేస్ ఆర్ 3 డేస్ టైం ఫర్ గివింగ్ చిల్డ్రన్ ఏ నేమ్. సో చిన్నపిల్లల కోసం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా మా స్టాఫ్ మీకు గైడ్ చేస్తారు. చక్కటి పేరు నేను పెట్టేసాను, 100 ప్రిన్సిపల్స్ చూస్తాను ఒక పేరు కోసం, 100 ఏళ్ళ కోసం 100 జాగ్రత్తలు. సో చిన్నపిల్లల కోసం చాలామంది పేర్లు పెడుతున్నారు, 1 మంత్ అయ్యింది ఈ పేరు ఇలా ఉంది. నిన్న కూడా ఒక ఆయన పేరు పెట్టాడు, దాంట్లో డెత్ నెంబర్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి డెత్ నెంబర్స్ చెప్పడం నాకు మనసులో మంచిగా అనిపించలేదు కాబట్టి. బిలో 5 ఇయర్స్కి మీకు పిల్లల గురించి డౌట్ ఉంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎందుకంటే కొంతమంది పేర్లో 30 ఇయర్స్ వరకు బాగుంటుంది, సౌందర్య 32 వరకు బాగుంది, సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సడన్ యాక్సిడెంట్స్ అయ్యే నెంబర్లు ఉంటాయి కొంతమందికి. సో అవి నేను ముందే చూసి మీకు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది కాబట్టి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే అవన్నీ చెక్ చేసి కరెక్షన్ అవసరమా లేదా,
కరెక్షన్ అవసరం లేని వాళ్ళకి అవసరమే లేదు బాగుందని చెప్తాను. కరెక్షన్ అవసరం వాళ్ళకి ఒక నంబర్ పెట్టి ఈ నంబర్లో అపాయింట్మెంట్ తీసుకోండి, టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ చెప్తాను. వాట్సాప్ నంబర్లు రాసుకోండి, నా ఫస్ట్ పర్సనల్ వాట్సాప్ నంబర్ చెప్తా రాసుకోండి, 9121685513, 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. దయచేసి వాట్సాప్ కాల్స్ చేయొద్దండి, వాట్సాప్ ఎస్ఎంఎస్లు చేయండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. మీరు వాట్సాప్ పెట్టిన తర్వాత వితిన్ 24 అవర్స్ మీకు క్లియర్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా పేర్లో మార్పు చేసుకోగలరో నా అపాయింట్మెంట్ తీసుకొని అంత బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా నా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ లైఫ్ స్టైల్ కానివ్వండి, మీ కంపెనీ లోగోస్ కానివ్వండి, మీ కంపెనీ కానివ్వండి, లేదు అని అంటే పర్సనల్ గ్రోత్ కోసం మీరు అకార్డింగ్ టు న్యూమరాలజీ, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఆసక్తి కలిగిన వారు సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో త్రూ కన్సల్టేషన్ వాట్సాప్ మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.